హలో దిస్ ఇస్ సర్తాజ్ అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్లోని మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతి జట్టులోని ఆటగాళ్లు మ్యాచ్ చివరిలో అద్భుతాలు సృష్టిస్తూ మ్యాచ్ ఫలితాలనే మార్చేస్తున్నారు. అటువంటి ఒక మ్యాచ్ నిన్న బెంగాల్ వారియర్స్ పాట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో అద్భుతమైన ఆతిథ్యాన్ని కనబరిచిన బెంగాల్ వారియర్స్ సెకండ్ హాఫ్లో ఒక్క రైట్ కారణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. సెకండ్ హాఫ్లో మ్యాచ్ అయిపోవడానికి చివరి 5 నిమిషాలు ఉంది అనగా రైట్కు వెళ్లిన పాట్నా పైరేట్స్ రైడర్ మోను గోయత్ చేసిన అద్భుతమైన ఫీట్ కారణంగా ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. బెంగాల్కు ఉన్న లీడ్ను సెకండ్ హాఫ్లో మెల్లిమెల్లిగా పాట్నా పైరేట్స్ తగ్గిస్తూ మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి సమయంలో పైరేట్స్ రైడర్ మోను ప్రత్యర్థుల కోర్టులోకి వెళ్లి ఒకే రైట్ లో 7 పాయింట్లు తీసుకుని వచ్చాడు. దాంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఆ సమయంలో బెంగాల్ జట్టులో 5 డిఫెండర్లు ఉన్నారు కాబట్టి బోనస్ లైన్ ఆన్ లో ఉంటుంది. అందువల్ల రైడర్స్ చాలా లోపలికి వెళ్లి పాయింట్లు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఒక్క టచ్ పాయింట్ కోసం లోపలికి వచ్చిన మోను గోయత్ ను పట్టుకోవడానికి బెంగాల్ డిఫెండర్లు అందరూ వస్తారు. అప్పుడు డుబ్కీ కారణంగా వారి నుండి తప్పించుకొని మిడ్ లైన్ కు చేరుకుంటాడు మోను. దాంతో 5 టచ్ పాయింట్లతో పాటుగా 2 ఆల్ పాయింట్ల రూపంలో ఒకే రైడ్ లో 7 పాయింట్లు తన జట్టు కోసం తీసుకొని వస్తాడు మోను గోయత్. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్లలో ఇదే బెస్ట్ రైడ్. ఇక మోను చేసిన ఈ అద్భుతంతో పాట్నా పైరేట్స్ బెంగాల్ వారియర్స్ ను మొత్తం 14 పాయింట్ల తేడాతో ఓడిస్తోంది. అయితే ఈ విజయంతో పాట్నా స్కోర్ బోర్డులో 16 పాయింట్లతో 2వ స్థానాన్ని చేరుకుంటే వరుసగా 3వ ఓటమి చవి చూసిన బెంగాల్ జట్టు 11 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోతుంది.